జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. పూర్ణ హృదయముతో మనము సంతోషించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. పూర్ణ హృదయముతో మనం చేయవలసిన కార్యం ఏంది అంటే పూర్ణ హృదయముతో మనము సంతోషించాలి. ఏం చేయాలి? పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి? సంతోషించాలి. పూర్ణ హృదయముతో సంతోషించడము అనేది సులువైన పని, కష్టమైన పని? సంతోషించడం అంటే మరి అది సులువైంది. ప్రియులారా, మన జీవితంలో పూర్ణ హృదయముతో సంతోషించాలి అని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. మరి దేన్ని బట్టి మనం సంతోషించాలి? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 66వ వచనములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన మేలును బట్టి సంతోషిస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. దేవుడు చేసిన మేలును బట్టి వారు సంతోషిస్తూ ఉంటున్నారు. అంటే మన జీవితంలో దేవుడు చేసే మేలును బట్టి మనము సంతోషించాలి. దేన్ని బట్టి సంతోషించాలి? దేవుడు చేసే మేలును బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. మనం వాక్యములో గమనించవచ్చు, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 11వ వచనములో నీకును నీ ఇంటి వారికిని చేయబడిన మేలును బట్టి సంతోషించాలి అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. అంటే మన జీవితంలో ప్రభువు చేసే మేలును బట్టి మనం సంతోషించాలి. ఆ ప్రభువు మనకు చేసిన మేలును బట్టి మనము సంతోషించాలి. మనకు ఆ ప్రభువు చేస్తూ వచ్చిన మేలు ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆ ప్రభు మనకు చేస్తూ ఉన్న మేలు ఏవైతే ఉన్నాయో ఆ మేలును బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. పిల్లరా, మరి దేవుడు మనకు మేలు చేశాడు అంటే తప్పకుండా మనం సంతోషిస్తాం. దేవుడు మనకు మేలులు చేసినప్పుడు ఏమాత్రం మనము బాధపడం. తప్పకుండా మనము ఆ ప్రభు చేసిన మేలును బట్టి సంతోషించే వారంగా, ఆనందించే వారంగా ఉంటాం. మన జీవితంలో మనకు చేయబడిన మేలును బట్టి ఎలాగైతే మనం సంతోషిస్తామో అదేవిధంగా ఇతరులకు దేవుడు చేసిన మేలును బట్టి కూడా మనము సంతోషించాలి. వాక్యములో నిర్గమాకాండము 18వ అధ్యాయంలో 9వ వచనములు మనం చూస్తే యిత్రో అనే వ్యక్తి ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన మేలును బట్టి సంతోషిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. మోషే మామయ్య అయిన యిత్రో ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన మేలును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. తనకు చేయబడిన మేలును బట్టి కాదు, ఇశ్రాయేలీలకు దేవుడు మేలు చేశాడు. ఆ ఇశ్రాయేలీలకు మేలు దేవుడు చేస్తే యిత్రో అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. అంటే ఇతరులకు చేయబడిన మేలును బట్టి యిత్రో సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఇతరులకు ప్రభు మేలు చేసినప్పుడు, ఇతరుల జీవితాల్లో ప్రభు ఉపకారాలు చేస్తూ వచ్చినప్పుడు మనము మరి మనకు దేవుడు మేలు చేసినప్పుడు, మనకు దేవుడు ఉపకారాలు చేసినప్పుడు ఎలాగైతే సంతోషిస్తామో అలాగే సంతోషించాలి. కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. మనకు దేవుడు మేలు చేసినప్పుడు ఎట్లాగైతే మనం సంతోషిస్తామో అదేవిధంగా ఇతరుల జీవితాల్లో, ఇతరుల కుటుంబాల్లో దేవుడు మేలు చేస్తూ వచ్చినప్పుడు సంతోషించడం అంటే మరి చాలాసార్లు సాధ్యమయ్యే పని కాదు.
కొన్నిసార్లు ఇతరులకు దేవుడు మేలు చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళకు చేయబడిన మేలును బట్టి మనము సంతోషించేదానికి బదులు ఏం చేస్తాము? అసూయపడతా ఉంటాం. కొన్నిసార్లు మరి బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ప్రియులారా, అలా అసూయ పడకూడదు, బాధపడకూడదు. మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఎలాగైతే మనం సంతోషిస్తామో అదేవిధంగా ఇతరుల జీవితాల్లో ప్రభు చేసిన మేలును బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అలాంటి అనుభవం అనేది మరి ఆత్మీయులు కలిగి ఉంటారు. కాబట్టి మన జీవితంలో మరి మనము పూర్ణ హృదయంతో సంతోషించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన చేసే మేలును బట్టి మనం సంతోషించాలి. ఆయన మనకు చేసిన మేలును బట్టి ఎలాగైతే మనం సంతోషిస్తామో అలాగే ఇతరులకు ఆయన చేసిన మేలును బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో మనకు మేలు చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఎలాగైతే మనం సంతోషిస్తామో అలాగే ఇతరులకు దేవుడు మేలు చేసినప్పుడు ఆ విధంగా సంతోషించే విషయాలు ఎక్కడ మనం తప్పిపోతూ ఉంటున్నామో గ్రహించి ఆ తప్పిపోతున్న ప్రతి సందర్భం విషయమై ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో ప్రభు చేసే మేలును బట్టి మనము సంతోషించాలి. మనకు చేయబడిన మేలును బట్టి ఎలాగైతే సంతోషిస్తామో ఇతరులకు దేవుడు చేసిన మేలును బట్టి కూడా అదేవిధంగా మనం సంతోషించాలి. అంతేకాదు, చూడండి, అపొస్తల కార్యములు 5:41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలు. ఇక్కడ చూడండి, అపోస్తులు సంతోషిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు సంతోషిస్తూ ఉన్నారు. ఎప్పుడు వారు సంతోషిస్తూ ఉన్నారు అంటే ప్రభువు నిమిత్తమై వారికి శ్రమ కలిగినప్పుడు. ప్రభువు నిమిత్తమై వారికి శ్రమ కలిగింది. ప్రభుని గురించి వారు ప్రకటిస్తూ ఉంటే మరి కొందరు ఏం చేశారంటే వారిని పిలిపించి కొట్టించారు. అంతేకాదు, మరి వారిని ఎంతగానో బెదిరించినట్లుగా మనం గమనించవచ్చు. యేసు ప్రభు యొక్క నామాన్ని బట్టి మీరు బోధించకూడదని మరి బెదిరిస్తూ వచ్చారు. ఈ విధంగా మరి ప్రభు నిమిత్తమై అపొస్తలులు కొట్టబడి అవమానపరచబడతా వచ్చారు. ఎంతో శ్రమను పొందుతూ వచ్చారు. ప్రభు నిమిత్తమై శ్రమ అనేది వారికి వచ్చినప్పుడు వారు ఏమాత్రం బాధపడలేదు. వారెంతో సంతోషిస్తూ వచ్చారు. అలాగే మన జీవితంలో ప్రభు నిమిత్తమై ఏదైనా శ్రమ మనకు వచ్చినప్పుడు బాధపడకుండా ఏం చేయాలంటే సంతోషించాలి. ఇక్కడ గమనించండి, ఈ అపొస్తలులు ప్రభు యొక్క మాటకు లోబడి ఆ ప్రభుని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ప్రభు చేయమని చెప్పిన కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి వారికి శ్రమ వచ్చింది. ఆ శ్రమలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సంతోషిస్తూ ఉన్నారు. అలాగే వాక్యములో శద్రకు మేషకు అభ్యర్థనలు మనం చూడొచ్చు. వారు దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేయకుండా ఉన్నారు. విగ్రహాలకు నమస్కారం చేయొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ కార్యాన్ని వాళ్ళు చేయలేదు. అంటే విగ్రహానికి నమస్కారం చేయాల. నెబుకద్నెజర్ రాజు నిలువబెట్టించిన విగ్రహానికి నమస్కారం చేయలేదు. వారిని బట్టి మరి ఆ విధంగా నమస్కారం చేయకుండా ఉన్నదాన్ని బట్టి వారికి శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ? ఇక్కడ అపొస్తలులకేమో వచ్చిన శ్రమ ఏంటంటే వాళ్ళు కొట్టబడ్డారు, అవమానపరచబడ్డారు.
ప్రభు చేయమని చెప్పింది చేసిన దాన్ని బట్టి మరి అపొస్తలులకు శ్రమ వచ్చింది, కొట్టబడి అవమానపరచబడతా వచ్చారు వాళ్ళు. మరి శత్రుకు మిషకు అభ్యర్థులు అయితే ప్రభు చేయొద్దన్న కార్యాన్ని చేయకుండా ఉన్నందుకు వారికి శ్రమ వచ్చింది. వారికి వచ్చిన శ్రమ ఏంది? అగ్నిగుండంలో వాళ్ళు వేయబడతా వచ్చారు. అగ్నిగుండంలో వేయబడతా వచ్చినప్పుడు వారేమైనా బాధపడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. సంతోషంగా వాళ్ళు మరి అగ్నిగుండంలో వేయబడడానికి ఇష్టపడతా వచ్చారు. ఆ అగ్నిగుండంలో సంతోషంగా పడవేయబడ్డానికి వారు ఇష్టపడతా వచ్చారు. అంటే ప్రభు చేయొద్దన్న కార్యాన్ని చేయకుండా ఉన్నదాన్ని బట్టి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? సంతోషిస్తూ వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మరి మనము దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. దేవుడు చేయొద్దంటున్న కార్యాలు చేయకుండా ఉన్నప్పుడు కూడా మనకు శ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి శ్రమలు అనేవి మరి ప్రభువు నిమిత్తమై కలిగే శ్రమలు. ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తున్న దాన్ని బట్టి, ప్రభువు నాకు లోబడుతున్న దాన్ని బట్టి, ప్రభు యొక్క మాటకు విధేయత చూపిస్తున్న దాన్ని బట్టి కలిగే శ్రమలు ఇవి. మరి ఈ శ్రమల్లో మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించే వారంగా ఉండాలి. ప్రభు చేయమని చెప్పిన కార్యాన్ని నువ్వు చేసినప్పుడు ఏదైనా శ్రమ వచ్చింది అనుకో, సంతోషించు. ప్రభు చేయొద్దంటున్న కార్యాన్ని నువ్వు చేయకుండా ఉన్నప్పుడు ఏదైనా ఒక శ్రమ వచ్చింది అనుకో, ఆ శ్రమలో నువ్వు సంతోషించు. పిల్లరా, ప్రభు నిమిత్తమై మరి శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో సంతోషించే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పూర్ణ హృదయముతో మనము సంతోషించాలి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎప్పుడు మనం సంతోషించాలి? రెండు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ప్రభువు చేసే మేలును బట్టి మనం సంతోషించాలి. రెండోది, ప్రభు నిమిత్తమై శ్రమలు వచ్చినప్పుడు మనము సంతోషించాలి. ప్రిలరా, ప్రభు చేసే మేలును బట్టి అంటే మనకు ప్రభు మేలు చేసినప్పుడు, అలాగే ఇతరులకు ప్రభు మేలు చేసినప్పుడు కూడా మనం సంతోషించాలి. అంతేకాదు, ప్రభు నిమిత్తమై శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషించాలి. ప్రభు చేయమని సెలవిచ్చిన కార్యాన్ని మనం చేసినప్పుడు, అలాగే ప్రభు చేయొద్దన్న కార్యాన్ని చేయకుండా మనం ఉన్నప్పుడు ఒకవేళ శ్రమ వచ్చింది అనుకో, ఆ శ్రమలో మనం సంతోషించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ ప్రభు చేసే మేలును బట్టి మనం సంతోషించాలి. ఆ ప్రభు నిమిత్తమై ఏదైనా శ్రమ మనకు వచ్చినా మనము సంతోషించే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనం ఈ విధంగా మరి ప్రభు చేసే మేలును బట్టి, అలాగే ప్రభు నిమిత్తమై కలిగే శ్రమలను బట్టి పూర్ణ హృదయముతో మనము సంతోషించే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. పూర్ణ హృదయముతో మేము సంతోషించాలని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానము కొరకు స్తోత్రములు. మా జీవితంలో ప్రభువా మీరు చేసే మేలును బట్టి సంతోషించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మా పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి, అదేవిధంగా ఇతరులకు మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి కూడా సంతోషించే అనుభవంలో కొనసాగునట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి. ప్రభు, మీ యొక్క నామాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు నాయన, ఆ శ్రమంలో కూడా సంతోషించే అనుభవంలో కొనసాగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మీకు మనవి చేస్తూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.